నేను మీ శ్రీవాణి ఇది కథకాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం జీవితాంతం తోడుంటాడు అనుకుంటే నమ్మించి మోసం చేశాడు అని అంటోంది సౌజన్య అసలు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం మాకు పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేడం పెళ్ళయ్యాక మూడు సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు అప్పుడు అంత డబ్బు లేకపోతుండే మంచిగానే ఉన్నారు అంత బాగుండే ఇక నా కట్నం డబ్బులు మా అమ్మ బ్యాంకులో వేశారు నాకు వస్తాయని ఆ డబ్బులు తీసుకుని నా కట్నం డబ్బులు తీసుకుని ఈయన రియల్ ఎస్టేట్లో వర్క్ స్టార్ట్ చేశారు మేడం ఎదిగే కొద్దీ ఈయన బుద్ధి కూడా గడ్డి తిన్నది మేడం ఆఫీస్ వర్క్ అంటున్నారు అది అంటున్నారు ఇది ఇంటికి రావడం మానేశారు ఫోన్ చేస్తే చిరాకు పడడము కోపం అవ్వడము ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇసిగి అని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం పెళ్ళి ఎయిట్ ఇయర్స్ అయ్యింది నీకు ఇద్దరు పిల్లలు ఈ త్రీ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానని నీ గోల్డ్ తీసుకున్నాడు అప్పటి నుంచి తేడాగా బిహేవ్ చేస్తాను ఉన్నాయమ్మా అలవాట్లున్నాయమ్మా అతనికి ముందు కానీ ఎయిట్ ఇయర్స్ డ్రింక్ కానీ ఏం లేవు ఆడవాళ్ళ పరిచయాలు ఏమీ లేవు ఇప్పుడు నాకు ఆ అనుమానం మీదే వచ్చాను సార్ ఇంటికి వస్తున్నాడు సార్ నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇంట్లో ఇంట్లో కనిపిస్తున్నాడు అంటే వస్తున్నాడు అంటే కూడా మొత్తం రావట్లేదు వచ్చినప్పుడు కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఫోన్లోనే ఉంటున్నాడు ఆ ఫోన్లో ఈ సార్ గారు పండించిన చిత్రాలు మొత్తం ఫోన్లో ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నాడు వేరే అమ్మాయితో ఇట్లా కీస్ పెట్టుకున్నట్టు చాలా భార్యతో ఎట్లా ఉంటారో అవన్నీ ఫొటోస్ పెట్టుకున్నాడు సార్ అది లా కూడా నాకు చెప్పలేదు మా బాబు తీసాడు లాక్ మాట్లాడేటటువంటి అమ్మాయి ఆ ఫోటోలు ఎవరు అమ్మాయి వర్షిణి అంటే సార్ పేరు అయితే వర్షిణి అని ఉంది ఆ అమ్మాయి మొత్తం నాకు కూడా తెలియదు సార్ నేనైతే నెంబర్ అయితే సేవ్ చేసుకుని పెట్టుకున్నాను వాడు ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నెల పదిహేను రోజుల పాటు లేకుండా వెళ్ళిపోతుంటే కనుక నువ్వు ఎవరిని అలర్ట్ చేయలేదా మీ పేరెంట్స్ అమ్మ ఎక్కడ పోతున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు లేదు సార్ మా పేరెంట్స్ నన్ను మొత్తానికి వదిలేదు సార్ పట్టించుకోవట్లేదు ఒకసారి పెళ్లి చేశాం కదా నా తండ్రి లేడు మా మా అమ్మకు ఇంకా నా వెనకాల ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇంత పెద్ద వర్క్ చేస్తున్నాడు అంత పెద్ద ఆఫీస్ పెట్టా అంటుండో అది ఇంత వాడికి ఎక్కడుందో కూడా నాకు తెలియదు సార్ వస్తువులు నాది ఐదు లక్షలు ఇచ్చాను మేడం ఐదు లక్షలు గోల్డ్ ఉండే రెండు లక్షల డబ్బులు మూడు లక్షలు గోల్డ్ ఉండే మొత్తం తీసుకెళ్ళి చేతిలో పెట్టాను మేడం అబద్ధాలు తనకి డబ్బు పిచ్చి ఎక్కువ మేడం ఎప్పుడు డబ్బు 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 ఎంత డబ్బు ఇచ్చినా సరిపోదు మేడం అదే డబ్బు లేనప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు డబ్బు అంటూ స్టార్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినాయా ఒకసారి వచ్చేది దానికి మీరు ఇలా ఇలా వచ్చే పడబాపోని ఎప్పుడు వస్తాను ఎప్పుడు నాకు కూడా తెలియదు సార్ ఫోన్ ఏంటి అందులో బూత్ బొమ్మలు ఏంటి ఆ ఫోన్ చూపియండి ఆ మేడం గారిని నార్మల్ జనరల్ కొలిగ్స్ ఉంటారు కదా కొలీగ్స్ తో కిస్లు పెట్టుకుంటారా అలా కదయ్య బూత్ బొమ్మలు ఎందుకు బూత్ బొమ్మలు అయితేనే ఫ్రెండ్ అలా ఏదో అపరూపంగా దాచుకున్నావట వర్షణి అండి మాట్లాడేది ఆ అవును మేడం చెప్పండి ఆ రవి అనే అతను తెలుసా మీకు ఆ తెలుసు మేడం ఏమవుతారు మీకైనా ఆయన తను హస్బెండ్ మేడం హస్బెండ్ మేడం హస్బెండ్ మేడం ఆ హస్బెండ్ మేడం హా మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో ఇక్కడ రవి అండ్ సౌజన్య ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చారండి మరి వాళ్ళకి వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సౌజన్య గారు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము హైదరాబాద్ మేడం అది మల్లాపూర్ ఓకే ఏం చేస్తూ ఉంటారు నేను హౌస్ వైఫ్ మేడం ఓకే నాకు ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ ఇతను ఓకే మాకు పెళ్ళయి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేడం పెళ్ళయ్యాక మూడు సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు అప్పుడు అంత డబ్బు లేకపోతుండే మంచిగానే ఉన్నారు అంత బాగుండే ఇక నా కట్నం డబ్బులు మా అమ్మ బ్యాంకులో వేశారు నాకు వస్తాయని ఆ డబ్బులు తీసుకుని నా కట్నం డబ్బులు తీసుకుని ఈయన రియల్ ఎస్టేట్లో వర్క్ స్టార్ట్ చేశారు మేడం అప్పటి నుంచి కొంచెం కొంచెం ఎదగడం బాగా స్టార్ట్ అయ్యింది మంచిగానే ఉంటున్నారు డబ్బులు వస్తున్నాయి అంతా వస్తున్నాయి ఎదిగే కొద్దీ ఈయన బుద్ధి కూడా గడ్డి తిన్నది మేడం అట్లా ఉండి ఒక సంవత్సరం వరకు బాగానే ఉన్నారు ఇంకా ఆఫీస్ వర్క్ అంటున్నారు అదంటున్నారు ఇది అంటున్నారు ఇంటికి రావడం మానేశారు ఒక రెండు సంవత్సరాలు అట్లా చేసి నెక్స్ట్ నుంచి నాకు డబ్బులు పంపించడం కూడా మానేస్తారు ఫోన్ చేస్తే చిరాకు పడడము కోపం అవ్వడము ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇసిగి అని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం నాకు ఇద్దరు పిల్లలు మేడం నేను ఇంట్లోనే ఉంటాను ఉన్నన్ని రోజులు ఎక్కడ బయటకే వెళ్ళదిలేదు నన్ను ఇప్పుడు నన్ను సడన్గా వదిలేసి ఈయన దారి ఈయన చూసుకుందామని చూస్తున్నాను మేడం అలాంటప్పుడు నా పిల్లలకి నేను ఎలా తిండి పెట్టుకోవాలి నేను ఎలా పోషించాలి మేడం ఈ ఆ మూడు సంవత్సరాలు నన్ను గడుపు దాటకుండా చూసుకు అతను ఈ రోజు నా ఇంటి గడుపు దాటి లోపలికి రావట్లేదు ఈయన ఆ ఈ మధ్య ఒకసారి నెలకు ఒకసారి లేదంటే రెండు నెలకొకసారి అలా వచ్చి కనిపించి వెళ్తున్నాడు మీ అత్తమ్మా ఎక్కడ ఉంటారమ్మా మా అత్త మా అమ్మయ్య చనిపోయారు మేడం ఆ పెళ్ళయ్యాక ఒక రెండు సంవత్సరాల ఉన్నారు ఇంకా తర్వాత ఆయన ఈయన మొత్తం ఆఫీస్ ఆఫీస్ అని చెప్తున్నారు మేడం ఆఫీస్ లోనే ఉంటున్నా ఎక్కువ డ్యూటీ ఎక్కువ అవుతుంది వర్క్ ఎక్కువ అవుతుంది నా పేరు మీద అయితే ఏం కొనలేదు మేడం చూపిస్తున్నాడు అవి కొన్నా ఇవి కొన్నా అది కొంటున్నా ఇది కొంటున్నా మన కోసమే కదా అంటున్నాడు నేను కూడా నమ్మాను మేడం నా బర్త్డే కదా నన్ను ఎందుకు మోసం చేస్తాడని నేను కూడా నమ్మాను అలాంటిది అంత నమ్మకం పెట్టు ఇద్దరు పిల్లలు సార్ త్రీ ఇయర్స్ వరకు బానే ఉన్నాడు సార్ ఏదో పనికి వెళ్ళేవాడు రోజు కూడా బాగా చూసుకున్నాడు త్రీ ఇయర్స్ వరకు రోజుకి ఐదు వందలు వచ్చినా నాలుగు వందలు నా చేతిలో పెట్టి నుంచి కనిపిస్తుంది మీకు నా డబ్బులు ఎప్పుడైతే తీసుకున్నాడో నా నగలు మా అమ్మ వాళ్ళు కట్నం ఇచ్చిన డబ్బులు అయితే ఎప్పుడు అయితే తీసుకున్నారో మూడు సంవత్సరాలు మేడం మా పెళ్ళైన మూడు సంవత్సరాల తర్వాత మీ పెళ్ళి అయింది ఎనిమిది ఏళ్ళు అవుతుంది మేడం పెళ్లి ఎయిట్ ఇయర్స్ అయింది మీకు ఇద్దరు పిల్లలు ఈ త్రీ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానని నీ గోల్డ్ తీసుకున్నాడు అప్పటి నుంచి తేడాగా బిహేవ్ చేస్తాను ఈ స్టార్ట్ అయింది మేడం ఇప్పుడు మీరు ఉండే హౌస్ ఓన్ హౌసా రెంటెడ్ హౌస్ ఆ లేదు మేడం రెంటెడ్ హౌసే అంటే ఇల్లు కొందామంటే కూడా ఒప్పుకోలేదు లేదు మనము ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దాము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దాము అది స్టార్ట్ అయ్యేటకు ఇలాంటివి చాలా కొనుక్కోవచ్చు అని చెప్పాడు మేడం నా డబ్బులు ఏం చేశాడో తెలియదు ఇంటికి రావడం మానేసాడు నన్ను పలకరించడం ఫోన్ చేసి సీక్రెట్ గా ఏమైనా సంపాదించాడమో తెలుసా లేదు మేడం ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఏదైనా ఫోన్ చేసి కసురుకుంటున్నాడు చిరాకు పడుతున్నాడు నాకు ఇట్లా పిల్లలకి ఫీజు కట్టాలి ఇంట్లో బియ్యం లేవు సరుకులు లేవు తెచ్చుకోవాలి రా వెళ్దాము లేదంటే నాకు కొంచెం డబ్బులైనా వెయ్యి అంటే అలవాట్లున్నాయమ్మా అతనికి ఇంతకు ముందు కానీ డ్రింక్ కానీ ఏమి లేవు ఆడవాళ్ళ పరిచయాలు ఏమీ లేవు ఇప్పుడు నాకు ఆ అనుమానం మీదే వచ్చాను సార్ ఇంటికి వస్తున్నాడు సార్ నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇంట్లో ఇంట్లో కనిపిస్తున్నాడు అంటే వస్తున్నాడంటే కూడా మొత్తం రావట్లేదు రెంట్ కడుతున్నాడా లేదు మేడం అట్లా త్రీ ఇయర్స్ నుంచి మేడం అంటే త్రీ ఇయర్స్ వరకు కొంచెం ఇంట్లో నేను చేసుకున్న జమ చేసుకున్న డబ్బులు ఉండే అవి వాటిని సేవ్ చేసుకుని నేను చిన్న 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 చిన్నగా కొంచెము బయట చీరలు అవి అమ్ముకుంటూ నేను ఉంటున్నాను ఇంకా ఈయన సరే నా డబ్బులు తీసుకుని రెంట్ నువ్వే కట్టుకుంటున్నావు పిల్లల్ని నువ్వే చూసుకుంటున్నావు ఈయన అడిగిన రూపాయి ఇవ్వట్లో అప్పుడప్పుడు ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్తున్నాడున్నాడు వచ్చినప్పుడు కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఫోన్లోనే ఉంటున్నాడు నేను ఇప్పుడు రావడానికి కారణం కూడా ఏంటంటే మేడం ఆ ఫోన్ లో ఈ సార్ గారు పండించిన చిత్రాలు మొత్తం ఫోన్ లో ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నాడు అవి నేను అడిగితే వేరే అమ్మాయితో ఇట్లా కీస్ పెట్టుకున్నట్టు చాలా భార్యతో ఎట్లా ఉండరు అవన్నీ ఫొటోస్ పెట్టుకున్నారు సార్ అది లాక్ కూడా నాకు చెప్పలేదు మా బాబు తీసాడు లాక్ నాకు చెప్పట్లేదు లాక్ కూడా మార్చేశాడు అది అడిగితేనే సార్ నా ఇష్టం నా బ్రతుకు నేను బతుకుతాను నువ్వేం ఇప్పుడు మాది అందరు కుదిర్చిన పెళ్ళే సార్ కాకుండా మా అమ్మ నాన్న కూడా నన్ను ఇప్పుడు వదిలేసారు ఇంకా ఏంటంటే పెళ్లి అయిపోయిందమ్మా నువ్వు పెళ్లి అయిపోయా కూడా మా దగ్గరకే వస్తే ఇంకా పెళ్లి దానికి కారణం ఏమి భర్తతోనే ఉండు ఏదైనా భర్తతోనే ఉండు అంటున్నారు గానీ అసలు ఈ అమ్మాయి అమ్మాయి వర్షిణి అంటే సార్ పేరు అయితే వర్షిణి అని ఉంది ఈ అమ్మాయి మొత్తం నాకు కూడా తెలియదు సార్ నేనైతే నెంబర్ అయితే సేవ్ చేసుకుని కాలం అయిందమ్మా మీకు విషయం అంతా నాకు మేడం ఒక సంవత్సరం తెలుసు ఎవిడెన్సులు దొరికి కన్ఫర్మ్ అయ్యి ఎంతకాలం ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ నుంచి క్లారిటీ సంవత్సరంగా డౌట్ అయితే వస్తుంది సంవత్సరంగా ఎవరితోనూ మాట్లాడుతున్నారు కానీ ఎవరితో అనేది నేను క్లారిటీ చెప్పలేను భర్త అనేటటువంటి వాడు ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నెల పదిహేను రోజుల పాటు లేకుండా వెళ్ళిపోతుంటే కనుక నువ్వు ఎవరిని అలర్ట్ చేయలేదా మీ పేరెంట్స్ అమ్మ ఎక్కడ పోతున్నాడో తెలీదు ఏం చేస్తున్నాడో తెలియదు లేదు సార్ మా పేరెంట్స్ ఏ నన్ను మొత్తానికి వదిలేదు సార్ పట్టించుకోవట్లే ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశాం కదా నా తండ్రి లేడు మా అమ్మకు ఇంకా నా వెనుకలు ఆడపిల్లలు ఉన్నారు ఇంకా నా కష్టం కూడా వాళ్ళకి చెప్పి నా బాధలు వెనకాల పడితే ఇంట్లో ఒరిజినల్ గా రవి మంచోడేనమ్మా ఒరిజినల్ గా మంచోడేనా బాగా అంటే లవ్ అటాచ్మెంట్ అంతా మీ ఇద్దరికి బానే ఉంది అటాచ్మెంట్ బానే ఉంది బానే ఉండే సార్ మంచిగానే ఉంటుండే అందుకే ఇద్దరు పిల్లలు అయ్యేంత వాటికు మూడు సంవత్సరాలు పెళ్లి మూడు సంవత్సరాల వాటికు చాలా బాగున్నాడు చాలా ప్రతి ఒక్కటి చెప్పేవాడు నేను చిన్న పని చేసినా చెప్పేవాడు ఒక టీ షర్ట్ కొనుక్కున్నా నాకు చెప్పేవాడు అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద వర్క్ చేస్తున్నాడు అంత పెద్ద ఆఫీస్ పెట్టా అంటుండో అది ఇంతవరకు ఎక్కడుందో కూడా నాకు తెలియదు సార్ తెలీదు నీ వస్తువులు ఏమయ్యాయో కూడా

పుట్టిందే కదా పుట్టింది ఎట్లయినా బతుకుతారు నువ్వు నా మీద ఎందుకు ఇట్లా పడుతున్నావు నేను కోసం అని వచ్చారు ఇప్పుడు మీ ఆయన్ని మీతో పాటు చక్కగా ఉండమని చెప్పా లేదంటే డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పా లేదు మేడం నాకు డబ్బులు ఎందుకు మేడం ఏం చేసుకుని నా భర్త నాకు కావాలి మేడం నా భర్త నాకు కావాలి నా భర్తతో ఉండే తిరిగి ఇంకో ఆడదేవతో అది నాకు కొంచెం న్యాయం చేయండి మేడం అదే అంత రెడీ హ్యాండెడ్గా ఎవిడెన్స్లు దొరికినా నువ్వు అట్లాంటి వ్యక్తి కావాలనుకుంటున్నావా

ఎప్పుడు డబ్బు 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 ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా సరిపోదు మేడం ఎంత ఇచ్చేవేంటి ఇప్పటికీ అది ఏం చేస్తూ ఉంటారు మీరు మీ జాబ్ ఏంటి ఇప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ ఏదో ఆవిడ బంగారంతో తీసుకెళ్లినటువంటి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నాక అవుట్ అవుట్ క్యాంప్స్ బాబు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ నీ గురించి ఎలిగేషన్స్ చెప్పట్లా అప్పుడు అప్పుడు లేదు మేము నాకు అదే డబ్బు లేనప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు డబ్బు అంటూ స్టార్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అవును ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారు ఎంత సంపాదిస్తారు ఆవుడు బంగారం ఎందుకు అయినాయా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి బంగారం తీసుకెళ్ళి పెట్టాను స్టార్ట్ అయింది ఓకే బాగా వస్తుంది సో అలాంటి టైంలో ఇంకా నాకు అవుట్ బయట వెళ్ళాల్సి వస్తుంది కదా క్యాంప్స్కి వెళ్ళాలి నలుగురిని మాట్లాడాలి సో అలాంటి ఉండేటప్పుడు ఇంటికి ఒక్కొక్క రోజు రాకపోవచ్చు లేట్ అవ్వచ్చు దానికి మీరు ఇలా మా ఇలా ఆడితే ఎలా నలభై ఐదు రోజులకు ఒకసారి అంటే నువ్వు వచ్చేది నలభై ఐదు రోజులు మరి అలా రోజులు ఎక్కడ ఉంటాను సార్ నేను ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి వచ్చాడని ఎప్పుడు వస్తాను ఎప్పుడు నాకు కూడా తెలియదు సార్ ఏమి అంత అంత షెడ్యూల్ ఏంటి మీది సో ఈ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే సరే అయితే వెళ్ళారు ఫోన్ చేసి ఎట్లీస్ ఇక్కడ ఉన్నాను ఈ పనిలో లో ఉన్నానని ఎట్లీస్ట్ ఫోన్ చేసా ఉంటా అంత ఎస్టాబ్లిష్ అయిపోయిందా మీ బిజినెస్ అంత సంపాదించాలనే సంపాదన రూపాయి కూడా ఇక్కడ రావట్లేదు అంటుంది కదా ఇస్తున్నాను సార్ సార్ పిల్లల బాబు రెంట్ ఆవిడే కట్టుకుంటుందంట నిజమా కాదా రెంట్ అన్ని నేనే కదా కడుతున్నాను ఏమా సో తనైనా జాబ్ చేస్తుందా పిల్లలది ఫీజ్ కట్టి ఎన్ని రోజులు అవుతుంది టీచర్స్ ఫోన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఫీజ్ కట్టమని వాళ్ళు రెంట్ రెంట్ సంగతి ఏంటి లేదు మేడం రెంట్ రెంట్ కూడా ఎప్పుడు పట్టించుకోలేదు మేడం వన్ ఇయర్ అవుతుంది మేడం మా ఇంటి రెంట్ ఈయన కట్టి పిల్లలు ఫీజ్ కట్టి ఇంట్లోకి ఒక నీ ముందే చెప్తుంది కదా మళ్ళీ ఇప్పుడు వానర్లు కనుక్కోవాలా మీ నిజాయితీ బయట పెట్టడానికి మ్యామ్ ఈ మధ్య కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయిన దాని వల్ల కొంచెం కట్టలేకపోయాను అంతే కట్టలేకపోయానంటే ఎలా కుదురుతుంది అండి ఇద్దరు చిన్నపిల్లలు ఇంట్లో బెల్ల పెళ్ళ ఉంది కదా త్రీ ఇయర్స్ బట్టి ఎప్పుడు లేదు అంటే ఎప్పటి నుంచి మీరు కట్టలేకపోతున్నారు ఈ మధ్యకాలం ఈ మధ్యకాలంలో మధ్యకాలం అంటే ఆరు నెలల మూడు నెల వన్ ఇయర్ వన్ ఇయర్ బట్టి అంతకు ముందు టూ ఇయర్స్ బట్టి యువర్ ఫుల్ఫిలింగ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు ఏమో అంతేనా సంవత్సరం బట్టిన తేడా అప్పుడప్పుడు అని చెప్తుంది కదా మూడు సంవత్సరాలు అన్ని కట్టారు అన్ని చూసుకున్నారు సార్ మూడు సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం మానేసి డబ్బులు పంపించడం స్టార్ట్ చేశారు ఈ వన్ ఇయర్ నుంచి ఏంటంటే ఆయన ఇంటికి సరిగా రావట్లేదు నాకు డబ్బులు పంపించట్లేదు కనీసం ఫోన్ చేసి పిల్లలు తిన్నారా లేదా అని ఎన్ని రోజులు అవుతుందో అడిగి అడగండి సార్ మీరే అదంతా ఎలా అతని మీ ఇద్దరు మధ్య వస్తుంది ఈ ఫోన్ ఏంటి అందులో బూత్ బొమ్మలు ఏంటి చెప్పండి మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు కదా మరి చెప్పండి ఆ ఫోన్ చూపియండి ఆ మేడం గారిని ఫోటోస్ అవి ఉన్నాయంట కదా ఫోన్ లో ఎవరితో కాన్స్టెంట్ గా మాట్లాడుతున్నారు ఫ్రెండ్ అయితే హక్ చేసుకుని ఉంటదా సార్ హక్ చేసుకుని కిస్ పెట్టుకుని ఉంటదా సార్ నార్మల్ జనరల్ కొలిక్స్ ఉంటారు కదా కొలిక్స్ తో కిస్లు పెట్టుకుంటారా అలా కదా బూత్ బొమ్మలు ఎందుకు బూత్ బొమ్మలు అయితేనే ఫ్రెండ్ అలా ఏదో అపరూపంగా దాచుకున్నావట అసలు సింబల్స్ సార్ సింబల్స్ పెట్టుకున్నాడు ఆ ఫొటోస్ కి ఆ ఒక భార్య ప్లేస్ లో ఉండాల్సింది వేరే అమ్మాయి పెట్టుకుంటే నేను జనరల్ గా మీటింగ్స్ కి వెళ్తుంటాను ఏదో అదే మీటింగ్ అమ్మాయి తోట జస్ట్ ఆఫీస్ లో కొలిక్ మేమ్ తాను ఏ రియల్ ఎస్టేటా లేదంటే ఈ ఎస్టేటా ఏ ఎస్టేట్ కి వెళ్తున్నాను చెప్పడానికి కన్ఫ్యూజ్ తీసుకున్న ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టావు ఫుల్ బిజీ నీ జీవితంలో ఎవరన్నా అమ్మాయి పరిచయం అయ్యిందా ఆ అమ్మాయి మొదటి నుంచి ఏం కంప్లైంట్ చెప్పట్లేదు సౌజన్య ఈ మధ్యకాలంలోనే నువ్వు మారేవు ఎక్కడికో అట్రాక్ట్ అవుతున్నావు ఆ ఫోన్ కాస్త అందులో ఉన్న పిక్చర్స్ కాస్త మొత్తం గుట్టు రట్టు చేసింది అంతా నిరూపించబడింది ఇంకా ఎందుకు డొంక తిరుగుడు క్యాంపులకు వెళ్తాను అక్కడికి వెళ్తాను ఒకసారి నా దగ్గర నెంబర్ ఉంది సార్ ఆమెది నేను సేవ్ చేసుకుని పెట్టుకున్నాను ఒకసారి మీరే కాల్ చేయనా ఏమా ఏంటి ఆ ఫోటోస్ ఏంటి ఆ వల్గారిటీ ఏంటి జస్ట్ కొలీగ్స్ మేము కొలీగ్స్ అనే హక్ చేసుకోరా కిస్ చేసుకోరా నైన్టీస్ లో ఉన్నారా టూకే మ్యామ్ కూడా దరిద్రమే ఇది టూ కే ఇది మాకు తెలీదు నువ్వు చెప్తే మేము నువ్వు చెప్తేనే మేము క్యాలెండర్ చూస్తాం మరి మాకు తెలియదు ఏ సంవత్సరం అన్నది ఇంతేనా నువ్వు నువ్వు అనేది ఏంటి ఆ అమ్మాయి కొలీగ్గానే అంటావు ఇంకేమి ఇది లేదు అంటావ్ అమ్మ నా నెంబర్ ఇవ్వమ్మాయితో మాట్లాడదాం అంత వాళ్ళ గారు మెసేజ్లు ఉంటే కొలీగులతో కిస్తులు పెట్టుకుంటూ హగ్గులు చేసుకుంటూ దిగుతారట టూకే అట ఇంకా పైగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు సో నువ్వైతే కనుక ఆ అమ్మాయితో ఈ పిక్చర్స్ అన్ని నువ్వు ఉన్నది నిజమే ఇవన్నీ వాస్తవాలేన అంటున్నావు ఎట్టొచ్చి కొలీగు అది కామనే కదండి కదండీ మీరు బ్యాటరీ ఫోన్ నెంబర్ ఇది కాల్ చేయండి సార్ నెంబర్ ఇచ్చింది మేడం అమ్మాయి ఒకసారి కాల్ మీరు హలో హలో ఎవరండి నేను టీవీ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి మేడం చెప్పండి వర్షనీ అండి మాట్లాడేది రవి అతను తెలుసా మీకు ఏమవుతారు మీకు మీ హస్బెండ్ రవి గురించి కాదు మీ ఆఫీస్ కొలీగ్ రవి గురించి అడుగుతున్నాను మీకు అతనే మీ హస్బెండ్ అతనికి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం మాట్లాడాలని మీ దగ్గరికి కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాను మేడం ఏంటి మీరే ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారా అవును మేడం అతనికి ఆల్రెడీ పెళ్లి విషయం తెలుసా మీకు తెలియదు మేడం తెలీదా మీకు పెళ్లి ఎంత కాలం అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది మేడం ఫోర్ ఇయర్సా ఒక్క నిమిషం ఇక్కడ మేడంతో మాట్లాడండి అమ్మా నీకు రవి అనే అతను ఎలా పరిచయం తల్లి

మరి ఇక్కడ రవీను వాళ్ళ వైఫ్ వచ్చారమ్మా వాళ్ళ పెళ్ళి ఎయిట్ ఇయర్స్ అవుతుంది అక్కడ ఇద్దరు పిల్లలు మరి కొలిగితో ఆయనతో ఆయన దగ్గర జాబ్ చేస్తున్నాం ఆయన ఓనరు భార్య పిల్లలు ఉన్నారా లేదా ఎప్పుడు ఏం ఎంక్వైరీ చేసుకోలేదా నాకు తెలియదు మేడం అవన్నీ ఏం చెప్పలేదు మేడం నాకు ఎవరు లేరు నువ్వు ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడని ఇది మీరు అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అమ్మా లవ్ మ్యారేజ్ మేడం లవ్ మ్యారేజ్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చేయలేదా నాకు ఫ్యామిలీ ఎవరు లేరు మేడం ఓవర్ని

ఏమా రవి ఆ అమ్మాయిని పిలిపిస్తున్నావు ఏమంటావు ఇప్పుడన్నా పిలిపించండి మ్యామ్ ఏదో ఒకటి వెళ్ళిపోతుంది ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అసలు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు వచ్చింది వర్షిని వచ్చారు నమస్తే కూర్చోండి ఇదిగోండి

మేమిద్దరం కొలీగ్స్ సో అట్లాగా కొంచెం అసలు కొలీగ్స్ అనకూడదమ్మా ఆయన ఏదో చుక్లో ఆఫీస్ పెట్టాడు దాంట్లో నువ్వు జాబ్ ఎంప్లాయీలు మీరు ఎవరు ఇంకా ఎలా కనెక్ట్ అయ్యారమ్మా అతను మీకు చేశాడా సార్ మంచిగా చూసుకుంటాను అని చెప్తే నేను సరే అనికాలం జర్నీ తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నారు ఫోర్ ఇయర్స్ లో చేసుకున్నాం సార్

అతనికి ఎవరు లేరా గూడుపుటానికి బ్యాచ్ లో ఉన్నారు అప్పుడు చెప్పటం వేరు పెళ్ళి జరిగిన నాలుగు సంవత్సరాల్లో అతని సైడ్ కుటుంబ సభ్యులను ఎవరిని చూడలేదు మీరు నువ్వు అడగలేదు మీకు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు సరే నీకు ఎవరైనా ఉంటారు కదమ్మా వాళ్ళని ఎంక్వైరీ చేసేవాళ్ళు ఇద్దరు దొంగతనం చేస్తున్నారు కాబట్టి అటు ఎంక్వైరీ నువ్వు చేయలేదు నీ గురించి ఎంక్వైరీ అతను చేయలేదు నీ గురించి నువ్వు ఎంత ఇచ్చారు మూడు లక్షలు ఇచ్చాను సార్ ఆవిడ బంగారం ఇచ్చింది ఆవిడ ఐదు లక్షలు నువ్వు మూడు లక్షలు నిజంగా మీది రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుందమ్మా అంటే నీకే తెలియాలి అతను ఏంటంటే చాలా బిజీ పాప పుట్టాక నేను వెళ్ళట్లేదు ఇంటి దగ్గర ఉంటున్నాను మానేశాను సార్ పాపకి ఎంత వయసు మేడం టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఓకే టూ ఇయర్స్ బట్టి మీరు వెళ్ళట్లేదు సరిపోయింది సో ఈ టూ ఇయర్స్ బట్టి అతను ఏం చేస్తున్నాడు వెళ్తున్నాడు ఎక్కడికన్నా ఇప్పుడు ఈ అమ్మాయి ఏమని చెప్పి ఒక నిమిషం తల్లి ఈ ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే అంటే నలభై ఐదు నెల రోజులకి ఒకసారి నా దగ్గరికి దగ్గరకు వస్తాడంటే మధ్యలో కలిగి అంటే ఆ మధ్యలో నీ దగ్గరే ఉన్నాడా లేదంటే ఇంకెక్కడ ఉంటున్నాడు అది నా డౌట్ వచ్చాడు సార్ వస్తూ వెళ్తూ ఉంటాడు సార్ ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి ఒకసారి వస్తాడు ఎన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ కి వస్తూ వెళ్తూ ఉంటాడు ఒక రోజు గ్యాప్ ఇస్తాడా నీ దగ్గర ఒక రోజు అక్కడికి వెళ్తున్నాడు అది లెక్క తేలట్లే ఏంటంటే ఇప్పుడు ఇంకోరు ఉన్నారేమో డౌట్ వస్తుంది నాకైతే అటువంటి టైం ఎక్కడో స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఆఫీస్ ఆఫీస్ లోనే ఇంకెక్కడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందా అని నీ ఉద్దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అదే కదా అక్కడ సెటప్ ఇక్కడో సెటప్ అక్కడో పెళ్లి ఇక్కడో పెళ్లి ఏం బాబు త్రీ ఇయర్స్ కి ఈఎంఐ కూడా బోర్ కొట్టేసిందా ఇంకో దుకాణం పెట్టావా ఇంకా ఇంకేం లేదు ఇంకా ఈ నెల రోజులు బట్టి ఎందుకు డిస్కనెక్ట్ అయ్యా అంటే ఆవిడికి అంటే కొంచెం పీస్ఫుల్ గా ఎలా వెళ్ళాలి ఏవయ్యా రెండు పెళ్లిళ్ళు చేసుకుంటే కానీ తెలిసిందా వైఫ్ ఉంటే పీస్నెస్ ఉండదని సెకండ్ పీల్డ్ అయినా రియలైజ్ అయ్యావా ఎందుకు ఫోర్ ఇయర్స్ తర్వాత అమ్మాయికి అమ్మాయికి కనెక్ట్ అయ్యారంట మీరు ఏమైంది ఎన్రోల్ హోమ్ థియేటర్ లో చూస్తాం సార్ ప్రాపర్ మల్టీప్లెక్స్ కూడా వెళ్ళాలిగా

ఒకరిని ఒకరిని అయితే పోషించగలను సార్ ఇద్దరిని నేను నేనప్పుడు మరి పెళ్ళి మళ్ళీ ఇంకోరు పిల్లలు తప్పు కదా నువ్వు తల్లిదండ్రులు లేక అనాదో కాదు ఇప్పుడు రియల్ గా అనాదవి ముగ్గురు పిల్లల్ని కానీ అదో మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి పోషించడం అనేటటువంటి మాట అంటానికి నీకు అర్హతే లేదు ఎందుకంటే ఎవరిని పోషిస్తున్నావు ఇక్కడ ఆ అమ్మాయి నన్ను చూసుకోవట్లేదు అంటుంది ఈ అమ్మాయి నన్ను చూసుకోవట్లేదు అంటుంది ఎవరిని పోషిస్తున్నావు ఎంత డబ్బులు ఇస్తాను నిన్ను పోషించుకుంటున్నావా జ్ఞానం ముందులేదా నీకు అప్పుడు తెలియలేదు మేడం అన్ని నేర్చుకుంటాం అన్నట్టు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసి ఇలాగే ఇప్పుడు నీ గువ్వ మీద ఒకటి పీకి అయ్యో సారీ తెలియలేదు కొట్టేశానండి అంటే ఊరుకుంటావా కొడితే దెబ్బ తగిలిద్దని అప్పుడు తెలుస్తుంది మళ్ళీ నైన్టీన్త్ సెంచరీ అంటావు ట్వంటీ ఎయిత్ సెంచరీ అంటావు నువ్వే ఏమా సిగ్గుందా మీ ఇద్దరికి ఏం మాట్లాడుతున్నాడు అర్థం అవుతుందా నువ్వేంటి తల్లి బ్లూ ఫిల్మ్ ఇచ్చావు ఆయనకి మీ ఇద్దరు కిస్సులు చేసుకుంటూ హగ్గులు చేసుకుంటూ ఎందుకు నీడు ఫోటోలు దిగావు వాటిని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో బ్లాక్మెయిల్ చేస్తే వెనకాల ఎవరు లేరని చెప్తున్నావు లేదంటే వ్యాపారం ఏమైనా చేస్తున్నారేమో ఏమో ఉన్నాయా నీ ఫోటోలు ఉన్నాయని తెలుసా నీకు మరి ఏంటమ్మా ఏంటి లెక్క ఏంటి డిలీట్ చేసేసాడా అనుకున్నాను సార్ తెలియదు స్టోర్ చేసాడని తెలియదు తెలియదు సీక్రెట్ గా ఉంచుకున్నాడు ఓకే ఏ రవి ఏం చేద్దాం అనుకున్నా ఫోటోలతో అమ్మ ఎదురుకుంటా డిలీట్ చేసి సీక్రెట్ గా నీ దగ్గర స్టోర్ చేసుకున్నావంటే దాంతో ఇంకేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారవా ఆమెవేనా నావి కూడా ఏమైనా పెట్టావా అంతే ఏమా నువ్వు కూడా ఎప్పుడైనా దిగావా మీ అబ్బా సొంత పడితే ఎవరన్నా నమ్ముతాం దిగాను మేడం దిగావా ఉండుంటాయి అవి కూడా ఎక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి ఏమయ్యా అవి స్టోర్ చేసావా ఇదంతా ఎట్లా నమ్మాలి నిన్ను ఈ అమ్మాయి స్టోర్ ఆ అమ్మాయి స్టోర్ చేయలేదని సింపుల్ గా చెప్పా ఆ అమ్మాయి నువ్వు నడి రోడ్డు మీద వదిలేసి ఇంకో దుకాణం పెట్టినాడు నువ్వు ఫోటోస్ డిలీట్ చేసావంటే ఎట్లా నమ్ముతావు ఏదో సైబర్ క్రైమ్ పిలిపిస్తావు నీ ఫొటోస్ బ్యాక్గ్రప్ అన్ని తీస్తే గానీ నీవన్నీ బయటపడవు ట్వంటీ ఎర్త్ సెంచరీ అని చెప్తున్నావు కదా మాకేంటో ఏ సెంచరీలో ఏం మాట్లాడాలో కూడా చెప్తున్నావు ఈ అమ్మాయిని కాదనుకుని ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో ఒకసారి చెప్పు చేసిన తప్పు గర్వంగా చెప్పుకుంటున్నావు పొగరగా సమాధానం లేస్తున్నావు నైన్టీన్త్ ట్వంటీ ఎర్త్ సెంచరీ అని చెప్పి ఎందుకు ఇదంతా కామ్మైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఎంతసేపు సార్ ఎంతసేపు టార్చర్ సార్ ఇంట్లో ఏ టార్చర్ టార్చర్ పెట్టినమ్మా అయితే నీకు డబ్బులు ఇచ్చి పంపిది కదా బిజినెస్ చేస్తామంటే త్రీ ఇయర్స్ బాగా ఉన్నామని ఆ తర్వాత టార్చర్ పెడతాను అది ఏం టార్చర్ ఆఫీస్ లో ఉండాలి కదా ఆఫీస్ కెళ్ళాలి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కదా నీ ఆఫీసు సంపాదించే ఆఫీస్ ఎక్కడ సంపాదించే ఆఫీస్ ఉంది మేడం ఏం చేసావు ఎంత సంపాదించావు చెప్పు ఇప్పుడు దాకా ఇప్పుడు లాస్ట్ లో నడుస్తుంది సరిపోయింది అలా కాదు టార్చర్ అంటే ఏంటి ఏం చేస్తుంది ఇంట్లో వచ్చి ఉండమంటది ఇంటికి తిండి తీసుకురమ్మంటది పిల్లల ఫీజు కట్టమంటది రెంట్ కట్టమంటది ఇది టార్చర్ అవును సార్ నాకు తెలియదా సార్ నేను నేను నా దగ్గర కడతాను అయితే ఇంట్లో ఖాళీగా కట్టకుండా నాకు అర్థం కావట్లేదు రవి ఇప్పుడు ఓకే టార్చర్ పెట్టిందని చెప్పి ఆ అమ్మాయిని పెట్టుకున్నావు ఈ అమ్మాయిని పోషించలేక అమ్మాయిని తీసుకొచ్చిన ఇప్పుడు ఇద్దరిని ప్రిపేర్ అవుతావు ఒకళ్ళు మెయింటైన్ చేయలేని వాళ్ళు ఏంటి ఈ లక్కేడి నాకు అర్థం కావట్లేదు టార్చర్ పెట్టింది కాబట్టి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవటం ఏంటి పిల్లలు అంటే ఏంటి అక్కడ లేదా అమ్మాయి దగ్గర మూడు లక్షలు ఉన్నాయని గిట్టుబాటు చేసుకోవడం కోసం లైన్ వేసి పెళ్లి చేసుకున్నావా అంటే డబ్బులు గురించా లేదు తను పార్ట్నర్ అవుతాను తీసుకున్నా తీసుకున్నావు మరి అది లాస్ట్ చేసావుగా నాకు పార్ట్నర్షిప్ కూడా ఇవ్వలేదు మేడం ఎక్కడ ఇస్తాడమ్మా బుద్ధి తెలియట్లేదా నీ డబ్బులు దొబ్బేటానికి ఇదంతా ఇంకేం లేదు సార్ విన్నారు కదండి వాళ్ళ ముగ్గురు వర్షన్ మీరేమంటారు ఇక్కడ పెద్ద ఏంటండి ఇక్కడ సౌజన్య ఉంది కదా మేడం సౌజన్యకి బహుశా అమ్మాయికి ఎప్పుడు డౌట్ రాలేదు ఎందుకు డౌట్ రాలేదంటే కనుక సౌజన్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెద్దల సమక్షంలో పెళ్ళి అయింది ఫైవ్ ఇయర్స్ పాటు జర్నీ బాగానే ఉంది ప్రయాణం కూడా బాగానే ఉంది అప్పుడు ఏదో చిన్నో చెతుకు ఏదో ఒక పని చేసుకుంటున్నాడు ఇంటిలో పది బాగానే ఉన్నారు హ్యాపీగా ఉన్నారని నమ్మకంతో నీకు ఎప్పుడు కూడా డౌట్ రాలే అయితే ఎప్పుడైతే కనుక ఈ కొత్త వ్యవహారం అనేది తేలిందో అంటే మనం ఇంతటితో సరిపెట్టుకోకూడదు ఇంకొక ఎంట్రీ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ఉండేటటువంటి తన డబ్బులతో రవి నీ డబ్బులతో బహుశా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టుకుని ఉంటే కనుక అది వేరే విషయం అయి ఉండేది కానీ ఇక్కడేమైంది అంటే కనుక నీ బంగారం ఏ తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ వ్యాపారం కాస్త అంతంత మాత్రం అయ్యేటప్పటికి ఒక క్రైసిస్ అనేది ఏర్పడింది ప్రధానంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఒక ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే కనుక అందరూ వెళ్ళి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటారంటే కనుక ఆ వ్యవహారం గురించి కూడా నేను చెప్తాను ఎందుకలా జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం ఇక్కడ సౌజన్య ఇది ఏంటంటేనమ్మా మొత్తం ఇదంతా జరుగుతున్నప్పుడు నీకేదో ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి వ్యవహారం కాదు నీకు అసలు సిసలైనటువంటి నిజాలు అనేది నెల రోజుల క్రితం ఒక ఫోటో రూపానో లేదంటే మొబైల్ రూపానో కాల్ రూపానో నీకు తెలిసిన తల్లి అంతవరకు ఓకే కానీ దానికి ముందే ఇతను గాడి తప్పుతున్నాడు అనేది మనకి హింట్ వచ్చింది కానీ నువ్వు ఎలర్ట్ అవ్వలేదు ముఖ్యంగా ఏంటంటే హింట్ నేను చెప్తుంది హింట్ వచ్చింది ఏంటా హింట్ అంటే కనుక ఒక వ్యక్తి ఎంత బిజీ అయినా కూడా ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్ని ఊర్లో వ్యాపారం చేసినా కూడా నెల రోజులకో నెల పదిహేను రోజులకో ఇల్లు గుర్తు వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే కనుక అతని ఏదో వ్యవహారం నడుస్తుందని చెప్పి లేదు లేదండి అది ఖచ్చితంగా బిజినెస్ పరమైనటువంటి అంశం అంటే కనుక ఫోన్ ఎత్తి మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం ఉండాలి సో ఇక్కడి నుంచే నీకేంటంటే మొదటి నుంచే ఇక్కడ దాగుడు మూతలు నడుస్తున్నాయి నీకు అర్థమైంది ఆయన కానీ నువ్వు పెద్ద పట్టించుకోలేదు ఈ లోపల ఏమైంది అంటే కనుక ఇతను ఇతని వ్యవహారం రవి యొక్క ఆలోచన శైలి ఏంటంటే సౌజన్యం ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి అతనికి ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటాడమ్మా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేటటువంటి దాంట్లో ఈజీగా డబ్బులు వస్తాయని చెప్పాడు అతను పెట్టుబడి కాకుండా నీ పెట్టుబడి తీసుకున్నాడు అక్కడ అమ్మాయిని కూడా వర్షిని కూడా బక్రా చేసి ఆ అమ్మాయి దగ్గర మూడు లక్షలు తీసుకున్నాడు పోనీ ఇందులోంచి అతను ఏమన్నా సాధించాడు అంటే కనుక మొత్తం తీసుకెళ్ళి తగలెట్టి ఇప్పుడు ఏమొచ్చి నా దగ్గర లేవు కదండి నేను ఏం చేయండి అనేటటువంటి పరిస్థితి బిజినెస్ లాస్ కింద చూపెడుతున్నాడు సో నీ బంగారం రాదు ఆ అమ్మాయి డబ్బులు కూడా రానట్టే సో డబ్బులు కాస్త పోయినాయి వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నేను ఎందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని ఇద్దరిని అర్థం చేసుకోమంటున్నానంటే మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఈరోజు ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉంటే కనుక పోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటే కనుక అసలు ఇక్కడ ఏ లాజిక్తో ఈరోజు వర్షని చేసుకున్నాడు అనేటటువంటిది ఇప్పటికి కూడా రవి ఎన్నిసార్లు ఎంతసేపు మాట్లాడినా మనకు అర్థం కావట్లే ఎందుకు పెళ్ళి అనేది ఎందుకు చేసుకున్నాడు అంటే కనుక నిజంగా మూడు లక్షల గురించే పెళ్లి చేసుకున్నాడు ఒక ఓకే మూడు లక్షల గురించే పెళ్లి చేసుకున్నాడు మూడు లక్షలు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు అయిపోయింది అక్కడితో అక్కడితో పార్పి నీ దగ్గరికి వచ్చేయాలిగా అక్కడ రాలే అక్కడ కూడా ఇంకో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూ అయ్యి ఈ మధ్య కాలంలోనే ఒక నెల పదిహేను రోజులు బట్టి ఆ అమ్మాయి కొద్ది మీద కూడా ఫీలింగ్స్ తగ్గిపోయి నీ దగ్గరికి వచ్చాడు ఈ అమ్మాయి అంటే డబ్బుల గురించి ఇచ్చేస్తుంది రవి ఆ అమ్మాయిని ఎందుకు నెల రోజులు బట్టి ఆ అమ్మాయి కూడా డబ్బుల గురించి ఇంట్లో అవసరాల గురించి ఆ అమ్మాయి కూడా నీ వెంట పడుతుందా అందుగురించేనా లేదు పడలేదు ఆ అమ్మాయి ఏం పడలేదు ఆ అమ్మాయి గురించి నీకేం నెగిటివిటీ ఏమీ లేదా లేదు ఏమీ లేదు లేదు ఏదన్నా నువ్వు చెప్పాలి అని అనుకుంటే కనుక నీకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా నీ జీవితంలో ఉన్నారంటే సౌజన్యం ఒక్కతేనా నచ్చ నచ్చదు అని నేను చెప్పలేదు అదేలే అదే నీ ప్రీ ల టార్చర్ అంటే డబ్బులు అడిగి ఇంటి అవసరాలు చూసుకో పెట్టం అనేది నీ టెక్స్ట్ బుక్ ఆఫ్ డెఫినేషన్ లో అది టార్చర్ సరే ఆ అమ్మాయి నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు లేదు సరే సో ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా అలా కూడా జరగలే సో డబ్బుల గురించే వెళ్ళాడు అనుకుంటే కనుక రవి డబ్బుల గురించి వెళ్ళాడు అక్కడ అట్రాక్ట్ అయ్యాడు సో ఈ రెండు సబ్జెక్ట్స్ని మనం విడివిడిగా చూడాలి ఒకటేంటంటే కనుక వెళ్ళేటటువంటి దారిలో ఒక కొత్తతనం కావాలి అని చెప్పి తొందరపాటు తనంతో ఇక్కడ అక్కడ డబ్బులు తీసుకెళ్ళి వెచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టి పెట్టేసి నష్టాలు అయిపోయి అక్కడ ఒక పిల్లని కనేసి ఇక్కడ ఇద్దరు పిల్లల్ని కనేసి ముగ్గురు పిల్లల్ని పోషించలేక ఇద్దరు భార్యలను పోషించలేక ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అంటే దీన్ని పచ్చిగా చెప్పాలి అంటే కనుక అనాలోచితం చేతకాంతనం అని మనం చెప్పుకోవాలి ఎందుకు దీన్ని ఆ అమ్మాయి దగ్గర నుంచి దూరం పెట్టాలి అని అనుకుంటున్నాను అంటే కనుక వాస్తవానికి నువ్వు నడిపించినటువంటి ఆ ఫైవ్ ఇయర్స్ కూడా జెన్యున్ అయినా అనేది ఇప్పటికీ మనకు తెలియదు సౌజన్య ఎందుకంటే ఒక మనిషి యొక్క క్యారెక్టరు ఇంటిదిగా మారిపోదు ఏది ఎంత ఇదిగానే నేను అంటున్నానంటే ఒక పక్క నుంచి ఫైనాన్షియల్ లావాదేవీలు అక్కడి నుంచి వచ్చే నష్టాలు ఇంట్లోకి పోషణకి డబ్బులు లేక అక్కడ కూడా వేరే అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ అమ్మాయిని పోషించలేక రెండు సంవత్సరాల పాటు ఆ అమ్మాయి పని మానిపించేసి అక్కడ పిల్లలు కనేసి ఇవన్నీ చూస్తూ ఉంటే ప్లస్ ఏంటంటే దానికి తోడు మీ ఇద్దరితో శారీరకంగా కలవటమే కాకుండానే పర్సనల్ ఫొటోస్ తీసుకుని ఆ ఫొటోస్ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫొటోస్ని ఇంకే దారిని మళ్ళీ అనేటటువంటిది ఇంకా చూడవలసినటువంటి అవసరం ఉంది సో ఇదంతా కూడా ఈ త్రీ ఇయర్స్ బట్టి మారినటువంటి క్యారెక్టర్ ఇప్పుడు అమ్మాయిని కలిసి ఫోర్ ఇయర్స్ వచ్చి త్రీ ఇయర్స్ బట్టి అంటున్నావు సో అంతకుముందు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అనేటటువంటిది ఇప్పటికీ ప్రశ్నే దొరికితే దొంగ దొరకపోతే దొర సో ఇదేంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద డబ్బులు వాడేసుకునేటటువంటి ఒక వ్యక్తిత్వంగా రవిని చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే అడ్డదోవలు తొక్కుతూ షార్ట్ కట్లోకి వెళ్ళి సుఖానికి మరిగినటువంటి ఇంకో వ్యక్తిగా చూడాలి ఇప్పుడు సింపుల్గా ఏమంటున్నాడు ఎందుకయ్యా సౌజన్యాన్ని వదిలేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళావు అంటే కనుక అసలు అసలు లెక్కపత్రం లేనటువంటి ఒక రీజన్ చెప్తున్నాడు అంటే ఈ వ్యక్తికి ఒక పక్కతో పట్టడానికి ఒక లెక్కపత్రం ఉండేటటువంటి రీజన్ అక్కర్లేదు ఏ నిమిషాన్ని అన్నా కూడా పిల్లాన్ని పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసేటటువంటి సైకాలజీ దానికి తోడు ఏంటంటే మీకే కొత్తదనం తెలియదు మీరు పాత జనరేషన్లో మాట్లాడుతున్నారు కొత్త జనరేషన్లో కొలీగ్స్ ఇలాగే ఉంటారు కిస్సులు పెట్టుకుంటారు ఫోటోలు తీసుకుంటారు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని ఒక స్త్రీని ఒక వస్తువుగా వాడుకుంటూ ఒక సెక్స్ని అనేటటువంటి దాన్ని ఒక ఎంజాయ్మెంట్ కింద వాడుతూ భారీ కాకుండా ఎంతమంది ఆడవాళ్ళన్నా ఉండొచ్చు వాళ్ళతో ఎంతమంది పిల్లలన్నా కానొచ్చు అనేటటువంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తి యొక్క క్యారెక్టర్ కొత్తగా ఏర్పడినటువంటి క్యారెక్టర్ కాదు అది నువ్వు వర్షిని మీరిద్దరూ తెలుసుకోవాలి అతను అతను ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి నచ్చింది అని అంటున్నాడు ఎందుకు నచ్చింది అంటే కనుక కేవలం ఏంటంటే కనుక ఆ అమ్మాయి అవసరాల గురించి మాట్లాడట్లేదు కాబట్టి నచ్చింది అని అంటున్నాడు రేపొద్దున ఆ అమ్మాయిని కూడా ఎండగట్టి జోబులో ఉన్న డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఏదో ఇంతకుముందు ఉద్యోగం చేసుకుంది ఆ సేవింగ్స్ బట్టి బతుకుతున్నట్టుంది అక్కడ కూడా రేపొద్దున అవసరాలు తీర్చలేనటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు ఆ అమ్మాయికి కూడా సినిమా కనిపిస్తుంది నీకేమైనా టార్చర్ ఉందమ్మా ఈ వ్యక్తి దగ్గర నుంచి మీరిద్దరు హ్యాపీగానే ఉన్నారా నీ వరకు నీ బిడ్డ వరకు నీకు కావాల్సినటువంటి డబ్బులు అవసరాలన్నీ చూసుకోండి సో ఇదేంటంటే ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఏమవుతుందంటే కనుక అతనికి వచ్చేటటువంటి ఆ నష్టాల్లో వచ్చే కొద్దిపాటి సంపాదన ఏదైతే ఉందో అటువైపు డైవర్ట్ అయిపోతుంది నీకు జీరో అయిపోయింది రేపు అది కూడా ఎండగట్టేస్తాడు ఇంకా అక్కడ కూడా ఉండదు అప్పుడు వర్షిని కూడా మాట్లాడుతుంది నేను ఎవరు నా పరిస్థితి ఏంటి అనేటటువంటి మాట వస్తుంది అప్పుడు ఏం చేస్తాడు డాష్ డాష్ ఇంకో అడుగుపోతాడు అర్థమైందా వర్షిని ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే భర్త గురించి ఫైట్ చేయండి నా పెళ్ళి ముందా నా పెళ్లి ముందా అనేటటువంటి తగద ఏదైతే ఉందో ఇంతకుముందు చాలా సందర్భాల్లో చూసా ఆ లెక్క తేల్చడం పెద్ద కష్టం కాదు ఎవరు ముందు వచ్చారు ఎవరు ఒనుక్కు వచ్చారు అనేటటువంటి ఆధారాలతో పాటు మాట్లాడితే కనుక లెక్క అది ఈజీగా తేలిపోతుంది ఏది పెళ్ళి ఏది పెళ్లి కాదు అనేది తేల్చడం ఈజీ కానీ వాస్తవానికి ఏంటంటే ఇలా లెక్కపత్రం లేకుండా తిగిన గాలిపటంలో ఎగిరేటటువంటి ఈ రవి అనేటటువంటి వ్యక్తితో ఇద్దరూ మీ పిల్లల్ని తీసుకుని సుఖపడగలరా లేదా అనేటటువంటిది ఒక ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్తున్నా అనమాట అంటే అన్ప్రడిక్టబిలిటీ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది అనుక్షణం ఎక్కడ అనేటటువంటిది భయం ఉంటుంది రేపొద్దున ఏంటంటే మీతో తెగదెంపులు జరిగింది అనుకో నేను చెప్తున్నాను నీ పెళ్ళి ఎంతవరకు లెజిబుల్లా కాదా నీతో పాటు ఉంటాడు కాదు ఒక్క నిమిషం లెజిబుల్లా కాదా అనేటటువంటిది కాదు ఇక్కడ ఒకప్పుడు మీ ఇద్దరి దగ్గర మధ్యన ఇక్కడ తెగదెంపులు జరిగింది అనుకో ఈ వేదిక మీద అది తప్పు అని లాయర్ మేడం చెప్పి మిమ్మల్ని ఎవరి దారు వాళ్ళు పంపించారు అనుకో ఫోటోలు ఇక్కడ దాచాడో ఎక్కడ దాచాడో చెప్తున్నాను ఈ ఫోటోలు ఇక్కడ దాచాడా ఈ ఫోన్ వరకేనా లేదంటే ఇంకెక్కడన్నా క్లౌడ్లో ఎక్కడన్నా స్టోరేజ్ చేశాడా అది బహిర్గతం అవుతే కనుక నీ పరిస్థితి ఏంటి నీ బిడ్డ పరిస్థితి ఏంటి నిన్ను లోకం ఎలా ట్రీట్ చేస్తుంది ఇవేమీ ఆలోచించట్లేదు నువ్వేంటంటే నీ సైడ్ ఉన్న పెద్ద తప్పిదం ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళిద్దరి గురించి మాట్లాడటం పెద్ద ఒక అంశం అయితే కనుక నీ గురించి ఏంటంటే ఒక ఆఫీస్లో ఉండేటటువంటి వ్యక్తి ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేసినప్పుడు అతని ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకునేటటువంటి ప్రయత్నం లేదు నీకు లేరా అంటే నాకు లేరు సో మన ఇద్దరం ఏకాకులం కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసేసుకుంటే ఒక ఫ్యామిలీ అయిపోద్దని గుడ్డుగా ముందుకెళ్ళావు ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నాడు నీతో పాటు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అతని ఆలోచన ఏంటి అతని వయసు ఏంటి అతనికి ఇంతకు ముందు పెళ్ళి అయి ఉండొచ్చా ఫ్యామిలీ అనేది లేదండి బేసిక్ ఎంక్వైరీ అనేది నువ్వు చేయలేదు ఎందుకంటే నీకు ఒక తోడు కాబట్టి అతను పెట్టుకున్న ముందుకెళ్ళి ఇప్పుడు నీకు తెలిసినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సౌజన్య అనేటటువంటి వ్యక్తి కూడా ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో పాటు ఉంది అది నీకు అర్థం అవలసినటువంటి బ్రేకింగ్ న్యూస్ నువ్వు ఇందాక ఫోన్లో ఏమన్నా నా బాధని చెప్పుకోవటానికి అక్కడికి వస్తాను నా బాధని చెప్పుకోవడానికి కాదు నీకంటే ఒక రెండు రెండు ఆకులు ముందే ఎక్కువ తెలిసినటువంటి అమ్మాయి ఇక్కడికి వచ్చి తన బాధని చెప్పుకుంటుంది సో మీరిద్దరు కాకుండా ఎవరున్నారు అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న సో నీదైతే మాత్రం కంప్లీట్గా నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా ఫూలిష్నెస్ సరే నుంచి నేను ఒక ఫ్యామిలీ ఫామ్ చేశాను డాక్టర్ గారు అని అంటే కనుక వద్దు ఫూలిష్నెస్లో ఒక స్టేబుల్ ఫ్యామిలీ అనేటటువంటిది ఫామ్ చేసి ఉంటే కనుక కరెక్ట్ అయిన ముందు పంపించటం నీ జీవితం ఇంకా అన్స్టేబుల్ కాకపోతుంది నీ వల్ల ఈ అమ్మాయి పిచ్చిదో అవ్వకపోతుంది రోడ్డుమే పడబోతుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే తెలుసో తెలియకో ఎవరు చెప్పేవాళ్ళు లేకో ఒక మనిషి మాట నమ్మో డబ్బులు ఇచ్చావు పెళ్ళి చేసుకున్నావు పక్కదో పట్టావు ఎప్పటికైనా కూడా నువ్వు రియలైజ్ అయ్యి నీ జీవితం ఏదన్నది నువ్వు చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి గొడవ పెద్ద గొడవ ఏమీ కాదు అది ఈజీగా మనం సెటిల్ చేసుకుని వాళ్ళిద్దరిని ముందుకు పంపించవచ్చు అది మేడం థ్యాంక్ యూ సార్ ఓకే మేడం చెప్పు ఇప్పుడు ఏమంటావ్ ఏమైందమ్మా ఫస్ట్ బారి నేనా తనా నేను ఫస్ట్ బారి అని చెప్పావు ఎవరు లేరని చెప్పి నన్ను మోసం చేశావు ఇద్దరూ ఫస్ట్ ఏంట్రా ఇద్దరు ఫస్ట్ నీకు అసలు దిమాగ్ పనిచేస్తుందా ఏంటి ఇద్దరు ఫస్ట్ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మనకిద్దరికి పెళ్ళయ్యి ఆ ఏడు సంవత్సరాల కొడుకున్నాడు ఐదు సంవత్సరాలు కొడుకున్నాడు ఎక్కడ మైండ్ సరిగా పెట్టుకునే మాట్లాడుతున్నావా నువ్వు లవ్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నావు ఇది మొహానికి నువ్వు లవ్ ఎట్లా చేసినావు అసలు మా వాళ్ళు అందరు కట్ట కలిపి నాకు కట్టిండ్రు నువ్వు ఎట్లా చేసుకున్నావు వీడి మొహం చూసి అసలు ఎవరు లేరు అనాథని చెప్తే చేసుకున్నాను ఆ అనాథల్ని ఎత్తుక్కుంటా అందరూ ఇక నాకు అందరు ఉన్నారని అందరు కట్టగలిపి కట్టిరు నాకు వీడిని నువ్వు ఎట్లా చేసుకున్నావు అసలు మొహం చూస్తేనే కక్కసం చూసినావా మళ్ళీ ఫోటోలు మళ్ళీ హక్ కిస్ చేసుకోవడాలు తెలుసుకో పని లేదా నీకు అసలు ఇంత బాగా చదువుకున్నావు కదా నువ్వు ఇంకెంతమంది అనర్థులు ఉన్నారు నీ జీవితంలో ఏం మాట్లాడేది నువ్వు అనదులే కదా తగులుకుంటున్నావు ఇంకెవరైనా ఉన్నారేమో చూసుకో మళ్ళీ సెట్ చేసుకో తెలివి ఉందా నీకు అసలు తెలివి ఉందా ఇద్దరు పిల్లల్ని అన్నవు మళ్ళీ ఇంకో దాన్ని పోయి ఇంకో దాని కట్టుకున్నావు నాకే చక్కగా తిండి పెట్టట్లేదు నా పిల్లలకే ఇంత వరకు నువ్వు బాగున్నావు అని అడిగింది లేదు ఇంటికే సరిగ్గా రావట్లే దానికి ఇంకోటి అన్నవా అసలు అర్థం నీకు చూడండి సరే ఎన్ని అడిగినా ఎంత సైలెంట్ కూర్చున్నాడు అంత తప్పు చేశాడు కాబట్టి ఇదిగో ఇట్లా కూర్చున్నాడు ఇంకా ఈమె తల్లి వచ్చింది ఇంకో పెళ్ళి చేసుకుని మోసం చేసాడు నన్ను అట్లనే మోసం చేశాడు సరే ఇప్పుడు నేను మాట ఎనిమిది ఏళ్ళు అయింది కాబట్టి అమ్మాయి ఉంటది నువ్వు వెళ్ళిపోతావు మరి ఇప్పుడు చెప్పు ఏమో ఇప్పుడు గబాబ చెప్పావు సమాధానం ఇప్పుడు మాట్లాడుతుంది మరి ఇప్పుడు నువ్వేం అనుకుంటున్నావు కావాలి మేడం తన లేక ఉండలేను మేడం అతను ఎవరో ఒకరు కావాలని చెప్పేసి అన్నాడు అడుగు ఇందాక ఎవరో ఒకరే కావాలని చెప్పేసి అంటున్నాడు అమ్మాయి ఏమో నా భర్తే నాకు కావాలని చెప్పేసి అంటుంది మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు నువ్వే ఫస్ట్ వైఫ్ అని చెప్పి నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు అడుగు మరి అక్కడ కూర్చున్నాడు కదా ఇద్దరుగా నేను ఫస్ట్ వైఫ్ నాకు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మెల్ల తాలి కట్టి నీకు ఎన్నో చేసుకుని సౌజన్య అతను ఏం చెప్పాడు అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయని ఫస్ట్ వైఫ్ అని చెప్పే తమ్ముడు ఏం చెప్పావు మాట్లాడుకోండి మీరు ఇద్దరు ఫ్లోలో వంద ఫ్లోలో వంద అంటాడంట ఫ్లోలో ఏంటి ఇప్పుడు ఫ్లో ఏంటో చూపెట్టు నువ్వు చెప్పు ఎందుకు మోసం నా పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి నేనేం చెప్పలేను ఏం చెప్పలేనంటే ఆడపిల్లలు అంటే నీకు ఎలా కనిపిస్తున్నారు ఎంతమందిని వాడుకున్నావు తనను కాకుండా నన్ను కాకుండా ఇంకెవరు లేరు నాకు కూడా అదే చెప్పినావు కదా ఇంకెవరు లేరు అని చెప్తావు సరే రవి ఇప్పుడు నీకు ఎవరు కావాలి ఈవిడే ఆవిడ ఇతరులో నేను ఎవరిని తేల్చుకోలేకపోతున్నా ఏంటో తేల్చుకునేది నువ్వేం శ్రీరామ్ చంద్రుడు శ్రీకృష్ణుడు అనుకున్నావా ఏంటో తేల్చుకునేది నువ్వు కట్టుకున్న భార్య ఉంటుందా మెయింటైన్ చేశాడు మేడం ఆ కట్టుకున్న భార్య ఉంటుందా ఇంకో నిన్ను నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు నీకేమైనా తక్కువైందా ఇంట్లో నువ్వు డబ్బులు ఇవ్వకుండా కూడా నేను పని చేసుకుని నేను పోషించుకున్నా కదా నిన్ను కూడా పోషించినాను కదా నా పైసలు మొత్తం తీసుకొచ్చి నిన్నెత్తు పెట్టినా కదా ఇప్పుడు మళ్ళీ లక్షలు ఇచ్చాను డబ్బులు ఏం నా ఐదు లక్షలమ్మా ఎనిమిది సంవత్సరాలు ఐదు లక్షలు లక్షలు ఇచ్చాను నేను నా అమ్మాయి నాకు ఇంత కష్టపడి మూట పెడితే ఆ మూట తీసుకొచ్చి నెత్తిన పెట్టినా

మీరు విన్నారు కదండి వీళ్ళ కన్వర్జేషన్ మీరేమంటారు నాకు నవ్వు వచ్చిందండి ఒక ఒక స్టేజ్ చూస్తే ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలాగే ఉండాలి నేను నానా రకాలు చెప్తాను వీళ్ళు ఎవరో నమ్మడానికి ఆ వర్డ్స్ ఎట్లా ఉన్నాయంటే బా కొంతమంది ఒక వర్గానికి ఆదర్శవంతుడేమో అన్న ఒక ఇది ఒకప్పుడు లేడీస్ హెరాస్మెంట్లు కేసులు ఎక్కువ అనే పాయింట్ మాట్లాడుతూ అరే కేసులు వేసుకోకండి అమ్మ సెటిల్ చేసుకోండి ఇవన్నీ ఫాల్స్ ఎవరు ఫస్ట్ వైఫ్ లీగాలిటీలో ఎవరికి ఎక్కువ రైట్స్ ఉంటాయి ఎవరు సెకండ్ వైఫ్ అని కేసుని బట్టి డిసైడ్ చేస్తామండి ఇక్కడ కేసు గురించి మాట్లాడితే ఇది డిసైడ్ చేసే కేసు కాదు అదేంటంటే క్లియర్గా తెలుస్తుంది అమ్మాయి ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు సిక్స్ ఇయర్స్ బాబు ఉన్నాడు ఈ అమ్మాయి ఫోర్ ఇయర్సే కదండి అంటే ఒక్కసారి స్టోరీ మాట్లాడదాం ఏంటి ఆ అబ్బాయి అనాథ ఇంట్లో వాళ్ళు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు అమ్మాయికి ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఫైవ్ ఇయర్స్ బాగానే ఉన్నాడు ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరూ లేడు మంచోడే ఆ అమ్మాయి కూడా అదే ఐఎస్ఐ మార్క్ వేసింది మా హస్బెండ్ మంచోడండి బాగానే చూసుకున్నాడు ఎప్పుడు అతనిలో చేంజెస్ వచ్చినాయి అరే ఇట్లాగే లైఫ్ స్టైల్ ఉంటే బాగుండదు బాగా సంపాదిద్దామని వీడి దగ్గర నుంచి ఉన్న ఆల్రెడీ కట్నంగా స్త్రీధనంగా తెచ్చుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని బయటికి ఎంటర్ అయ్యాడు ఏదో సాధిద్దామని బయటికి ఎంటర్ అయిన వ్యక్తి సహజంగా లోపల దాక్కొని ఉన్న క్రూయాలిటీ అవకాశాలు స్వార్థం లెక్కలేనితనం ఇవన్నీ బయటకు వచ్చినాయి భార్య పిల్లలు ఇంట్లో కూర్చుంటున్నారు బయటకు వచ్చిన స్వేచ్ఛ వ్యక్తి ఎట్లా ఉందంటే ఒక కొత్త ఫిగర్ తగిలింది మళ్ళీ సేమ్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు ఇక్కడ ఈ అమ్మాయికి పెద్దగా ఎవరు లేరు కొంచెం అమ్మాయి చూసినా కానీ అడ్వాన్స్డ్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది సో ఈ మాట్లాడే విధానంలో అతనికి ఉన్న ఆప్షన్ ఏంటి ఆ ఫైవ్ ల్యాక్స్కి ఇంకొకటి తోడైతే ఏది ఫస్ట్ వన్ ఇయర్ తను చెప్పడం ఏంటంటే మేము మా మ్యారేజ్ అవ్వడానికి ఒక వన్ ఇయర్ ముందు మా మధ్య ట్రాన్సాక్షన్ ర్యాపో నడిచిందండి తర్వాత అతన్ని నమ్మి అతను ఒక్కడనే నేను ఒక్కడనే నాకు పెళ్లి చేసుకుందాం అది ఇది అంటే ఇష్టపడి వన్ ఇయర్ అబ్జర్వ్ చేసినాక నేను చేసుకున్నానండి అంటుంది ఈ వన్ ఇయర్లో అతనికి అర్థమైంది ఏంటంటే ఇంకో బకరా దొరుకుతుంది నాకు ఎదురు త్రీ ల్యాక్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి తెచ్చిన ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్లో చాలా అట్లా సరే బిజినెస్ పార్ట్నర్గా కలుపుకుంటే క్లిక్ అయితే ఓకే క్లిక్ అయితే పెళ్లి చేసేసుకుందాం లాస్ అయితే వదిలేద్దాం అన్న ద్యాస్ ఉండుండొచ్చు త్రీ ర్యాక్స్ తీసేసుకున్నాక అతని పొజిషన్ ఏంటి ఆల్రెడీ లాస్ అవుతూ వచ్చింది అలానే ఈ అమ్మాయి వదులుతుందా వదలదు ఉన్న ప్రాసెస్లో ఆయనకున్న సహజంగా దాచుకొని పెట్టిన క్రుయాలిటీలు బయటికి రావడం స్టార్ట్ అయింది ఆ స్వార్థం ఫస్ట్ స్వార్థం ఏం స్వార్థం ఈ మూడు లక్షలు ఇవ్వడం కంటే కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ప్రెగ్నెంట్ చేసేస్తే ఒక వైఫ్గా పడి ఉంటుంది వేరే గతి లేదు కదా ఇంకా ఈ ట్రిక్స్ ఆ మాట్లాడే విధానం ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ కేసులో అతను ఫైనల్గా డిసైడ్ అతనే డిసైడ్ చేస్తున్నాడు మీరిద్దరూ అతనితో ఎవరు హ్యాపీగా ఉంటారో డిసైడ్ చేసుకోండి అమ్మా అని అది అనాల్సింది మీరిద్దరూ అతన్ని ఎంత బాగా హెరేస్ చేయగలరమ్మా అని మాట్లాడాలి మనం ఎందుకంటే అతనికి పనిష్మెంట్ ఇచ్చేది వాళ్ళిద్దరే ఈవిని మనం క్లియర్ చేసి పంపించేయచ్చండి లీగల్ ప్రొసీడింగ్స్లో నేను పంపిద్దాం అనుకోవట్ల ఎందుకంటే అతను చాలా మాటలు మాట్లాడే విధానం ఇలా ఆ వ్యక్తిని నేను వదిలేస్తే ఇంకా అమ్మాయిల్ని మోసం చేసుకుంటూ వెళ్తాడు ముగ్గురు పిల్లలు అనాథలు అవుతారు వీళ్ళిద్దరిలో భార్య ఎవరు అని నేను మాట్లాడట్ల మాట్లాడితే ఆ అమ్మయ్య భార్య అనాలి ఈవిడికి సంబంధించి ఈవిడేసే కేసులు ఇంకా స్ట్రాంగ్ ఒక రకంగా మాట్లాడితే అక్కడ వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు ఆవిడ భర్త కావాలండి అంటుంది ఈవిడ భర్త కావాలండి అంటుంది ఆయన ఇద్దరూ కావాలన్నట్లా ఇద్దరిలో నేను ఒకళ్ళనే పోషించగలను కాబట్టి ఒకళ్ళు నన్ను పోషించుకొని నేను ఇంకోళ్ళని పోషిస్తా లేదా మీరిద్దరు నన్ను పోషించండి మీ ఇద్దరితో ఉంటా లేదా ఒకళ్ళు కట్ అయిపోండి ఎవరు కట్ అవ్వాలి ఏంట్రా లైఫ్ నువ్వే డిసైడ్ చేసి పడేస్తున్నావు వీళ్ళకి ఎంత దారుణంగా ఉంది వ్యవహారం భర్తే భార్యలు యొక్క లైఫ్ డిసైడ్ చేస్తారు నువ్వేంట్రా అంటే ఎంతమంది లైఫ్లు డిసైడ్ చేస్తున్నావు ముగ్గురు పిల్లల లైఫ్ ఇద్దరు ఆ లేడీస్ లైఫ్ నువ్వు డిసైడ్ చేస్తానంటే ఈ స్టేజ్ మీద మేము ఎందుకు ఊరుకుంటామమ్మా ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి ఎవరో ఒకరు తేల్చేయండి దులిపోయేయండి వెళ్ళిపోతామండీ అంటే అంత ఈజీగా ఒక రిలేషన్ కట్ చేసుకోవడం నో అంత ఈజీ కాదు అంత ఈజీగా మేం కట్టావనివ్వం ఇక్కడ ఎందుకు అంటే నీకు ప్రాపర్ పనిష్మెంట్ ఇవ్వడం కోసం వీళ్ళిద్దరిని నేను ఇప్పుడు ఆయుధాలుగా తయారు చేస్తా వాళ్ళకి అటాక్ ఎట్లా ఇవ్వాలో నేర్పిస్తే ఇక్కడ నుంచి వాళ్ళ టార్గెట్ వాళ్ళ జీవితాలను నాశనం చేసినందుకు ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేసినందుకు పీక్కు తినటం ఎట్లాగా అని మెల్లగా స్టార్ట్ అవుతుంది అబ్బబ్బా ఇద్దరు వైఫులతో నేను భరించలేకపోతున్నానండి అన్నావు చూసావా అరే వై ఒక వైఫ్తోటే భరించలేక చేస్తున్నారు బయట జెంట్స్ నీలాంటి క్రూయల్ మెంటాలిటీ నువ్వే గొయ్య తవ్వుకొని ఇద్దరిని పెట్టుకున్నావు ఇటుొక్కలని ఇటు ఒక్కళ్ళని ఇద్దరు రెండు వైపులా పీకు తింటే అలా అంటే ఎలా ఉంటుందో అదే లీగల్ పనిష్మెంట్ నానా మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని తనుకోకండి లీగల్ మాట్లాడుకుంటే ఆవిడ ఫస్ట్ నీ దృష్టిలో నువ్వు ఫస్ట్ ఎందుకంటే నీకు తెలిసింది అంతే కదా ఈ అమ్మాయి నువ్వేమనొద్దు నువ్వు ఆవిడేమనొద్దు ఎందుకంటే మీ ఇద్దరిని మోసం చేసిన వ్యక్తి అతను అతన్ని పీక్కు తినటం ఎట్లా అనేది చెప్తాను అతనికి అదే పెద్ద పనిష్మెంట్ మీరు మళ్ళీ అయ్యో సొసైటీ కోసం భర్త ఉండాలి కదండి ఉండాలి మీ ఇద్దరికీ భర్త ఉండాలి ఎందుకంటే మీ వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు అరే నువ్వు ఉండమ్మా నువ్వు వద్దమ్మా అని అనంత పెద్ద మనుషులు లేరు నేను డిసైడ్ చేయట్ల మేము డిసైడ్ చేయట్ల ఎందుకు అంటే మీ పిల్లలిద్దరికి త ముగ్గురికి తండ్రి ఉండాల్సిందే మీ గొయ్య తవ్విందే అతను అతనికి నుయ్య తవ్వడం ఎట్లా అని ఆలోచించండి ఏం చెయ్యాలి మీరు ఇమీడియట్గా అతని మీద మెయింటెనెన్స్ కేసు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఫైల్ చేయండి ఇంకేం ఏమన్నట్లే ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే అతనితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద వేయాలి ఇక్కడ గెలక్కయగాడు ఒక్కడే ఎవరి మీద వేయడానికి లేదు కాబట్టి తిరుగుతానని అంటాడు నువ్వు ఒక్కదానివే వేస్తే అట్లా పిల్లలకు మెయింటెనెన్స్ ఇవ్వాలమ్మా అతను ఏం తీసుకొస్తాడు తీసుకురాడు అనేది నీకు అనవసరం నాకు భర్త కావాలి అనటం కూడా అనవసరం అసలు అతను ఇంటికి రానే మాకు ఓకే మేడం నువ్వు చేయాల్సిన పని అది గాలి తిరిగి ఎక్కడ తిరుగుతాడో తిడగని నువ్వు కేసులు వేసినప్పుడు అడ్వకేట్ ఫీజులు ఉంటాయి చూడు సినిమా కనిపిస్తుంది ఆ తర్వాత మెయింటెనెన్స్ పే చేయడం ముందు చూసావా ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తారు దాంట్లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ వేయండి ఈ రెండే వేయండి ఎక్కువ హింసించే అసలు ఈ రెండు జాలు వాడికి ఓకేనా ఇది బెటర్ పని అమ్మా నిన్ను డ్రైవర్స్ ఇమ్మనట్లేదు నువ్వు ఇందాక మమ్మల్ని అడిగింది ఏంటి నాకు భర్త కావాలండి సొసైటీలో బతకలేం కదండి ఒకసారి పెళ్ళైనాక భర్త అన్నావుగా ఉన్నాడు ఉంటాడు ఫోటో ఫ్రేమ్కి సొసైటీకి నీ పక్కకి రానివ్వద్దు అలాగే ఎంటర్టైన్ కూడా చేయొద్దు అతన్ని నువ్వు ఒక టూ ఇయర్స్ ఆ మాదిరి హింసిస్తే అతనిలో ఏం మార్పు వస్తుంది అనేది అప్పుడు డిసైడ్ చేయండి అట్లీస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ పనిష్మెంట్ పడాలిగా అర్థమవుతుందా అది చెయ్యి నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు కంపల్సరీ మెన్షన్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఈ అమ్మాయితో సెకండ్ మ్యారేజ్ అయ్యిందని తెలిసింది అది బైగా మీ అమ్మ ఫోర్ నైంటీ చాలా స్ట్రాంగ్ కేసు ఈ కేసులో ఈ అమ్మాయిని అరెస్ట్ చేయరు ఎందుకు అంటే ఇద్దరూ కలిపి తెలిసి మోసం చేసుకుని పెళ్లి చేసుకోవడం వేరు ఈవిడి చేత కూడా ఇప్పుడు ఒక అటాక్ వేయిస్తాను కదా మీ ఇద్దరు కలిపి వేసే అటాక్లో ఆయనకు ఆటం బాంబు వెళ్ళినట్టు వెళ్తాయి ఓకేనా సో మీరు పోలీస్ స్టేషన్లో ఆ విషయం కూడా మెన్షన్ చేయండి అలాగే మీరు కూడా పర్సనల్ ఫొటోస్ తీసుకున్నారు ఎందుకంటే అమ్మ ఎక్కడైనా కానీ భర్తని నమ్ముతారండి పర్సనల్ ఇంకా పిల్లలు వస్తారు వెళ్తారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండేది భార్యాభర్తలే అలాంటి భార్యాభర్తలు ఒకరినొక్కళ్ళు నమ్మినప్పుడు వాళ్ళ పర్సనల్స్ మిగతా ఏ గొడవలన్నా కానీ మాట్లాడుకోవచ్చు తప్ప విడిపోవచ్చు తప్ప పర్సనల్గా నిన్ను నమ్మి ఏదైతే షేర్ చేసుకుంటారో వాటిని నమ్మక ద్రోహం చేసుకుంటూ వెళ్ళకూడదు ఇంకా మనిషిగా బతకడమే దండగా అట్లాంటివి సో ఆ పొజిషన్లో అతను ఉన్నాడు కాబట్టి ఏమో ఈ అమ్మాయి దాచిపెట్టాడు ఏ రకంగా బ్లాక్మెయిల్ అనుకుంటున్నాడు ఆవిడ కూడా ఉండుండొచ్చు మీరు పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ ఇవ్వండి నా నమ్మీ విషయం మీరే ఫస్ట్ వైఫ్ మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా ఇలాగే మీకు తెలియదు ఈ షో వల్ల మీకు తెలిసింది తప్ప ఆవిడ ఒకటి ఉంది ఇవన్నీ తెలియవు ఆవిడికి మీ గురించి తెలిసి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది మీరు కూడా అదే రోజు మాకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళండి ఇలా నా భర్త అండి ఎప్పుడు ఎవరో ఒక అమ్మాయితో ఫోనుల్లో మాట్లాడుతున్నాడు అతను పిలిపించి హెరాస్మెంట్ నా దగ్గర మూడు లక్షలు తీసుకున్నాడు ఇప్పుడు డబ్బులు ఉంటేనే కాపురానికి వస్తాను అంటున్నాడు పిల్లలకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి మీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఇచ్చే కంప్లైంట్ ఆవిడ కంప్లైంట్కి సపోర్ట్ అవుతుంది మీ మీద ఎటువంటి కేసు రిజిస్టర్ అవ్వదు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ ఇక్కడ అలాగే మీరు కూడా మెయింటెనెన్స్ కేసు వేయండి మీ పాపకి మీకు మెయింటెనెన్స్ వస్తుంది మీరు కూడా ఇద్దరు పిల్లలకి మీకు మెయింటెనెన్స్ వేయండి మీకు బర్త్ ఉంటాడు పిల్లకి తండ్రి ఉంటాడు మీకు బర్త్ ఉంటాడు ఇద్దరు పిల్లలకి తండ్రి ఉంటాడు సొసైటీ సొసైటీ అని ఆడిసారు కదా దానికోసం ఫోటో ఫ్రేమ్కి ఉంటాడు అతను మాత్రం కోట్లు చుట్టుది అమ్మ నువ్వు కూడా ఇంటికి రానివద్దు ఇది నేను ఇక్కడ మిమ్మల్ని ఎంక్వైరీ కూడా చేస్తాము అబ్బాయికి మీరు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ వాడి ఇంటికి రాకపోవడం కాదు మీరు రానివద్దు అంతే అర్థం అవుతుందా మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి కోట్లు చుట్టు తిరగడానికి ప్రిపేర్ అవ్వండి అతనికి సినిమా కనిపిస్తుంది ఇదే ఈ స్టేజ్ మీద మేము ఇచ్చే కరెక్ట్ జడ్జిమెంట్ బాబు రవి నీకు నమస్కారం నీకు బుద్ధి రావాలి ఆ బుద్ధి ఒక త్రీ ఇయర్స్కి వస్తుందా ఫైవ్ ఇయర్స్కి వస్తుందా ఇద్దరిని పోషించలేదు అన్న పోషించలేనండి అన్నావు కదా ఆ పో ఇద్దరిని కాదు ఇప్పుడు నువ్వు ముగ్గురిని పోషించాలి లీగాలిటీలో అడ్వకేట్స్ని కోర్టుని ల్యాండ్ ఆర్డర్స్ని ఇద్దరు భార్యలు పిల్లల్ని అది అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు నువ్వు రియలైజ్ అయితే వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఏం చేసుకుంటావు అనేది మీ ముగ్గురు ఆ రోజు డెసిషన్ తీసుకోండి టూకే జనరేషన్లో ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో చూపిస్తాం మేము ఈ జనరేషన్లోనే ఉంటాం నువ్వు ఆ జనరేషన్లోనే ఉంటావు సో సౌజన్య గారు అండ్ అలాగే వర్షిని గారు సో మేడం చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా చెయ్యండి బుద్ధి చెప్పాల్సింది ఎందుకంటే ఇందాక మీరు నైన్టీస్ లో ఉన్నారా ఇక్కడ అని చెప్పేసి తెగవాగాడు కదా బుద్ధి చెప్తేనే నెక్స్ట్ టైం ఇంకెవరు రిపీట్ చేయకుండా ఉంటారనమాట వెళ్ళయ్యా బాబు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం సో న్యాయం కోసం వచ్చిన మన సౌజన్యకి అండ్ అలాగే పాపం వర్షిని హడావిడిగా దూరం నుంచి కూడా వచ్చేసింది తనకు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి